తొమ్మిదేళ్లకే మా నాన్నను కోల్పోయా, జీవితం చాలా నేర్పించింది అంటూ గోపిచంద్ ఎమోషనల్ అయ్యారు. ఆ వివరాలంటూ తెలుసుకునే భయం ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోలు, నిర్మాత డైరెక్టర్ల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో స్టార్ డైరెక్టర్ టి కృష్ణ తనయుడు గోపిచంద్ తొలివలపు చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తాజాగా గోపిచంద్ రాశికన్న జంటగా నటించిన చిత్రం పక్కా కమర్షియల్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ అల్లు అరవింద్ సమర్పణలో GA2 మూవీ క్రియేషన్ పథకాలపై బన్నీవాస్ నిర్మించారు. ఈ సినిమా జూలై 1న విడుదల కానున్న తరుణంలో ప్రమోషన్స్ తో బిజీగా అయ్యాడు గోపిచంద్. ఇటీవల జబర్దస్త్ షోలో సందడి చేసిన గోపిచంద్ మారుతి తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. హోస్ట్ సుమతో కలిసి గోపిచంద్, మారుతి, బన్నీవాస్, శ్రీనివాస్ కుమార్ కడుపుబ్బా నవ్వించారు. కార్యక్రమంలో భాగంగా గెస్ట్ లకు సుమ కొన్ని గిఫ్ట్లు ఇచ్చారు. ప్రతిదానికి కమర్షియల్ అంటూ తాను ఇచ్చిన గిఫ్ట్లకు డబ్బులు అడిగారు. గిఫ్ట్లను చెప్పి మరీ డబ్బులు అడుగుతున్నారంటూ గోపిచంద్ కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత గెస్ట్ లతో పలు గేమ్స్ ఆడించారు. ఇందులో భాగంగా మద్యం తాగడం గురించి వచ్చిన సందర్భం కూడా నవ్వులు పోయించింది. ఇక ప్రోమో చివరిలో గోపిచంద్ తండ్రి టి కృష్ణ ఫోటోను చూపించారు. ఆ ఫోటో చూసిన తర్వాత గోపిచంద్ చాలా ఎమోషనల్ కి గురయ్యాడు. నా చిన్నతనంలో అంటే దాదాపు నేను 9 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది. నాకు ఇప్పుడు తెలుస్తుంది ఏం కోల్పోయానో. మా నాన్నతో ఎక్కువ సమయం గడపలేకపోయా అంటూ ఎమోషనల్ అయ్యారు గోపిచంద్. దాంతో అక్కడ ఉన్న యాంకర్ సుమతో సహా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చాలా బాధపడ్డారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ మధ్య గోపిచంద్ నటించిన చిత్రాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. కాకపోతే ఇటీవల రిలీజ్ అయిన CTMR తో మంచి విజయం అందుకున్న గోపిచంద్ పక్కా కమర్షియల్ మూవీ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమాతో ఉన్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్ మారుతి గోపిచంద్ ను హిట్రాక్ ఎక్కిస్తాడని అతని ఫ్యాన్స్ సైతం ఎంతో ఆశ పెట్టుకున్నారు. మరి గోపిచంద్ చిత్రాల పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఎన్నో లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్లు వెంటనే మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.